దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కలుగును గాక. యెషయ గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి చివరి వరకు చదువుకుందాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును ఇశ్రాయేలు తప్పించుకొని వారికి భూమి పంట అత్యాస్పదంగాను శుభలక్షణంగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, ఎరుసలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై ఎరుసలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధులని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మవలను, దహించు ఆత్మవలను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు ఎరుసలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాసస్థలం మీదను దానికి ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూపములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. నా ప్రియుని గుర్చి పాడిదను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టులైన వారిని గూర్చి పాడిదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బుర్జు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమియూ దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు బలరకస చెట్లను బలిసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మహాగణుడ, మా విమోచకుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. మరి ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసంలో నాయన మొదటి మంగళవారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఈ దినాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సాయంకాల సమయంలో మీ ప్రజలను మీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రాలేకపోయిన వారికి మరి ఒక సమయాన్ని తరడానికి దయచేయమని అడుగుతున్నాం అయ్యా. ఇదిగో ఈ మంగళవారం సమయంలో నాయన నీ వాక్యం ఇతరైన నీ దాసుని నీ సిలువ చోటును మరుగుపరిచి ఆయనకి నోటికి బోరగా ఉండి మరి కావాల్సిన ఆత్మీయ ఆహారం నాయన నీ దాసుని ద్వారా నీ ప్రజలకు వినింప చేయమని, చదవబడిన వాక్యాన్ని దీవించమని, కూడి వచ్చిన ప్రతి ఆత్మను తృప్తిపరచమని, ఈ రాత్రి వేళ దీవెనతో మమ్మల్ని నింపమని నజరేయుడని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. కూడి వచ్చిన వారికి అందరికీ కూడా ఇదనం బైబిల్ స్టడీకి కూడి వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి చదవబడిన వాక్య భాగము కనుక చూస్తే 4వ అధ్యాయము 2 నుంచి 5 వరకు 6 వరకు చదివి ఉన్నాము. అలాగనే 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదివి ఉన్నాం. ఈ యొక్క యెషయా గ్రంథంలో కనుక చూసినట్లయితే ఎలాగో మాట్లాడతా అంటే ఇవన్నీ కూడా కంపైలేషన్, అంటే యెషయా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఉన్నాయి అని చెప్పలేము. అంటే ఆ సమయాన్ని బట్టి
ఆయన ఒకవైపున తీర్పు మాట్లాడుతూ ఒకవైపున ఓదార్పును ఊరటను ఆదరణను ఇస్తూ ఉన్నాడు. మూడవ అధ్యాయంలో కనుక చూస్తే వారి మీద తీర్పు వచనాలను పలికి ఉన్నాడు. వారి యొక్క జీవిత శైలి ఏ విధముగా ఉన్నది, వారి యొక్క సాంఘిక పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయి, వారి సామాజిక పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయి, వారి యొక్క పెద్దలు నాయకులు ఏ విధముగా ఉన్నారు, ఆ తర్వాత వారి యొక్క ఆ సొసైటీలో హై సొసైటీలో ఆ ఉన్న యొక్క స్త్రీల యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నది అని చెప్పి వారికందరికీ కూడా ఒకనొక దినమున తీర్పు ఉంటుంది అని చెప్తాడనమాట. యెహోవా దినము అనేది ఒకటి ఉన్నది, ద డే ఆఫ్ ద లార్డ్, ఆ యొక్క దినమున తీర్పు అనేది వాళ్ళు పొందుకుంటారు అని చెప్తాడు. ఆ చెప్పిన తరువాత పోయిన వారము మనం ధ్యానించినప్పుడు చెప్పాను, ఆ యొక్క యెహోవా దినం అనేది ఒకనొక అంతిమ సమయంలో వచ్చేటువంటి దినం ఒకటి అయి ఉండగా ప్రతి తరమునకు ప్రతి సమాజమునకు జనరేషన్ అంటాం మనం, ప్రతి ఒక్క దీనికి ఒకనొక దినము మనం లెక్క చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. జనరేషన్ చేంజ్ అంటాం మనం గమనించినట్లయితే, ఆ కాలములు మారుట అంటాము, ప్రతి ఒక్కరికి కూడా ఒకనొక దినము వస్తుంది. కాబట్టి అంతిమముగా ఆయన అంతిమ కాలంలో వచ్చేటువంటి యెహోవా దినం ఒకటి అయి ఉండగా ఆ దినము మన జీవితాలలో మన సంఘాల మీద కానీ మన సమాజాల మీద కానీ మన తరముల మీద కానీ ఒకటి అనేది మనం ఎదుర్కొంటాము. కాబట్టి అది ఎవరు ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఎదుర్కొంటున్నారు అనేది చూపిస్తూ ఆ యొక్క సాంఘిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆ యొక్క స్త్రీల యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నదని చెప్తూ వారిని ఖండిస్తూ తీర్పు చెప్తూ ఉన్నాడు. వెనువెంటనే నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుంచి చూడండి, మూడవ అధ్యాయంలో మూడు చోట్ల చూపించాను, ఆ దినమున, ఆ దినమున అంటాడు, అంటే ఒకనొక దినమున తీర్పు ఉన్నది అని. అదే రీతిగా ఏం చెప్తున్నా అంటే ఒకనొక దినమున ఆశీర్వాదము కూడా ఉన్నది అని. మనం గనక యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఒక శుభ సంవత్సరం గురించి మాట్లాడతాడు, ఒక ప్రతిదండన దినము గురించి మాట్లాడతాడు. ఆ నేపథ్యంలోనే మొన్న మన సంఘ ఆరాధనలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన దినములను లెక్క పెట్టుకునుము అన్నదానికి ఒకనొక సంవత్సరం, మనం సంవత్సరాలని చాలా గొప్పగా చేసుకుంటాము, మంచిదే, ఒక శుభ సంవత్సరం అనేది ఉన్నది చెప్తున్నాడు. జూబ్లీ ఇయర్, వాళ్ళకొక 49 ఏళ్ళు అయినప్పుడు వాళ్ళకి జూబ్లీ ఇస్తారనమాట, 50వ సంవత్సరం. అలాగనే 7 సంవత్సరాలు అయిన తర్వాత, 6 సంవత్సరాలు అయిన తర్వాత 7వ సంవత్సరము వారి బానిసత్వంలో ఆ యొక్క బానిసలు ఎవరైతే వెళ్ళి ఉంటారో వారు మళ్ళీ తిరిగి ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకువస్తాడు యెహోవా దేవుడు. అలాగనే 49 ఏళ్ళు దాటిన తర్వాత 50వ సంవత్సరంలో ఏ పొలములైతే అప్పు సొప్పు చేసి ఇంకొకరి కిందకి వెళ్ళున్నాయో అది వారి వారి తరాలకు రావడానికి మరలా తీసుకొస్తాడు. అది మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ఒకనొక దినమున శుభ సంవత్సరము ఉన్నది అని చెప్తాడు. అలాగనే ఒకనొక ప్రతిదండన దినము ఉన్నది అని చెప్తాడు. మనం కనుక గమనించినట్లయితే ఆ యొక్క పాత నిబంధనలో ఈ యొక్క శుభ సంవత్సరం గురించి, ప్రతిదండన దినము గురించి మాట్లాడే ప్రతిసారి కూడా వారు ఏదైతే జూబ్లీ ఇయర్ అని 50th ఇయర్ పెట్టుకుంటారో అది ఎక్కడా కూడా వారు ఆచరించిన దాఖలాలు లేవు. దేవుడు వారి మీద అది పెట్టాడు, 50వ సంవత్సరంలో విడుదల చేయమన్నాడు. ఆ యొక్క జిద్కియా రాజుగా ఉన్న సమయంలో కొంత చేసేటువంటి స్థితి వరకు వస్తాడు, కానీ వెనువెంటనే వెనక్కి తగ్గుతాడు. అందుకనే ఆయన కండెమ్ చేస్తాడు, నీవు నీ బానిసలను వదిలావు, నీవు పొలాలను ఇవ్వడానికి ఇష్టపడ్డావు, కానీ మరలా నీ మనసు మార్చుకున్నావు, నీవు అంటే మీరు మీ పెద్దలు అందరు కలిసి అని చెప్పి వారిని ఖండిస్తాడు. కాబట్టి పాత నిబంధనలో ఈ యొక్క శుభ సంవత్సరము అనేటువంటి ఏదైతే జూబ్లీ ఇయర్ అనే 50th ఇయర్ ఉన్నదో అది ఎప్పుడు ఎక్కడా చేసుకున్న దాఖలాలు లేవు. కానీ ప్రభువైన యేసు ఆ యొక్క లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆ యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని తీసుకొని ఇదిగో శుభ సంవత్సరము ఆ యొక్క దినము మీ మధ్యనకు వచ్చి ఉన్నది అని చెప్తాడు 4వ అధ్యాయంలో. కాబట్టి ఒక ప్రతిదండ శుభ సంవత్సరము ఉన్నది, మనం ఒక శుభ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము, మంచిదే, కానీ మన దినములను లెక్క పెట్టుకునుట నేర్చుకునుము అంటున్నాడు ఆయన. కాబట్టి అకస్మాత్తుగా మన మీదకు ఒక దినము అనేది కూడా వస్తుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నేపథ్యంలో 3వ అధ్యాయం నుంచి వారి యొక్క ఆ ప్రతిదండన దినము ఏ విధముగా ఉంటుందో చెప్తూ 4వ అధ్యాయము 2 నుంచి 6 వరకు వచ్చేటప్పటికీ ఆ శుభ సంవత్సరము అనేటువంటి ఒక సంవత్సరం ఉన్నది, దానిలో ఒక గొప్ప దినము ఉన్నది, దాని మెస్సియానిక్ ఏజ్ అంటాం, అంటే యేసు ప్రభు వారు రెండవ రాకడ తర్వాత ఆయన స్థాపించేటువంటి రాజ్యం గురించి మాట్లాడుతూ ఏదైతే యెషయా గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో మనం చూసాం 1 నుంచి 4 వచనాల వరకు ఆ మెస్సియానిక్ కింగ్డమ్ ఏ విధముగా ఉంటుంది అన్నది, దాని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారికి ఆదరణ కలిగిస్తున్నాడు. అంటే చెప్పదలుచుకున్నది ఏంటి అంటే
యెషయా గ్రంథములో ఆయన తీర్పిచ్చిన ప్రతిసారి ఆయొక్క వాగ్దానాలు ఆయొక్క ప్రవచనాలు పొందుపరిచిన రీతిలో తీర్పుతో పాటి వారికి ఒక ఆదరణ కూడా కలగజేస్తూ తీర్పు అనేది ఉన్నది సుమీ జాగృతగా ఉండండి కానీ దానితో పాటి ఆదరణ అన్నది కూడా ఉన్నదనేది మర్చిపోకండి దేవుని యందు ఉండండి ఆదరింపబడండి దేవుని నుంచి దూరముగా పోతే ఆ దినాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తూ 4వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఆ దినమున ఇంతవరకు ఆ దినమున గురించి ఎట్లా మాట్లాడాడు ఒక్కసారి నాతో పాటి 3వ 2వ అధ్యాయము 17వ వచనం 2వ అధ్యాయము 12వ వచనం అహంకారాతిశయములు గల ప్రతిదానికి నీ ఔన్నత్యము గల ప్రతిదానికి నీ విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు నెగటివ్ గా మాట్లాడుతున్నాడు మరలా 16వ వచనములో తర్షీషు ఓడలకన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది తీర్పు దినం 17వ వచనం అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును 20వ వచనం 2వ అధ్యాయములో చదువుతున్నాను ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించ లేచునప్పుడు 3వ అధ్యాయములో 7వ వచనం అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షకర్తనగా నుండ నల్లను అదే రీతిగా 18వ వచనం 3వ అధ్యాయము 18వ వచనం ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను సూర్యబింబ అదే ఏదైతే స్త్రీల యొక్క అతిశయించుకునే వాటిని తీసివేస్తానడు కాబట్టి ఇంతవరకు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 5-6 సార్లు ఆయన ఒక ప్రతిదండన దినం గురించి మాట్లాడుతున్నాడు ఒక విమర్శ దినముని గురించి మాట్లాడుతున్నాడు దానితో పాటే శుభ సంవత్సరం ఉన్నది యెహోవా దినము ఉన్నదని గుర్తు చేస్తూ మంచి దినము ఇప్పుడు 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలాగను మాట్లాడుతున్నాడు ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అగును అంటే ఆయన ఏ ఇజ్రాయేలీ జనాంగాన్ని ఎన్నుకున్నాడో నియమించుకున్నాడో తన యొక్క భూషణములుగా ఉండడానికి తన యొక్క మాదిరిగా ఉండడానికి వారు వారి నాయకత్వము వారి యొక్క ఆ యొక్క ప్రజలందరూ చెడిపోయిన సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే ఒకనొక దినములో యెహోవా ఒక మంచి దినము తెస్తాడు చెడు దినములో తీర్పు జరుగుతుంది మంచి దినములో ఆ యొక్క ప్రభువు యొక్క రాజ్యము అవతరిస్తుంది ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము నగు నువ్వు అంటున్నాడు ఇజ్రాయేలులో తప్పించుకునిన వారికి ఆ దినములో ఎవరుంటారు ప్రతి తరములో చూడండి ఇజ్రాయేలీ జనాంగము చరిత్ర కనుక మనం చూస్తే ఎన్నుకోబడిన జనాంగం కానీ ప్రతి తరములో తప్పిపోయేటువంటి వారు ఉంటూనే ఉన్నారు అందుకని ఆయన ఏమంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకనొక దినము రెస్ట్ డే ఆఫ్ రెస్ట్ గురించి మాట్లాడతాడు ఏమంటాడు అనేది తెలుగులో హెబ్రీయులకు రాసిన పత్రిక 2, 3, 4 అధ్యాయాల్లో ఒకనొక దినము దాన్ని ఏమంటారు ఆ యొక్క రెస్ట్ డేని ఏమంటారండి విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినము కనుక ఒకవేళ వచ్చి ఉంటే విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ ఒకవేళ కనుక అది వచ్చి ఉంటే మరలా ఆయన ఇంకొకసారి మాట్లాడవలసిన అవసరము లేకపోవును కానీ ఆ విశ్రాంతి దినం అనేది వారు కోల్పోతూ వచ్చారు కానీ ఈ దినము నూతన వ్యక్తులముగా మనము ఆ దినం అనేది ఒకటి ఉన్నది మనకు విశ్రాంతి దినము దానిలోకి ప్రవేశించగలిగినట్లుగా మన ప్రవర్తన ఉండాలని హెబ్రీ 2, 3, 4 అధ్యాయాల్లో విశ్రాంతి దినము అనే దాన్ని తీసుకొని దేవుడు 6 రోజులు కష్టపడేను 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను ఆ తర్వాత విశ్రాంతి దినం అనేది కనుక ఆ రోజుతో అయిపోయి ఉంటే మళ్ళా మళ్ళా దావీదు మాట్లాడవలసిన అవసరం లేదు మోషే మాట్లాడవలసిన అవసరం లేదు కానీ ఒకనొక విశ్రాంతి దినం ఉన్నది దానిలోకి ఇజ్రాయేలీ జనాంగం ఎంతోమంది ప్రవేశింపలేదు అంటాడు అనగా ఇజ్రాయేలీ జనాంగము పరిస్థితి దేవుని యొక్క జనాంగం అయి ఉన్నప్పటికీ వారు ప్రతి తరములో మనుషులు తప్పిపోతూ వస్తూ ఉన్నారు అందుకని రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26లో కనుక తీసుకుంటే ఇజ్రాయేల్ అంతా రక్షింపబడును అంటాడు దాని ఉద్దేశంలో ఏంటంటే ఏ తరమునకు ఆ తరము మనుషులు తప్పిపోతూ ఉంటారు ఇజ్రాయేలీ జనాంగంలో కానీ ఒకనొక తరములో
ఎప్పుడైతే ఆయన అన్యులతో తన యొక్క వ్యవహారాలు ముగించుకొని అన్యుల రక్షణ ముగించబడుతుందో ఆ తరములో ఈ అంత ఇజ్రాయేల్ అంత రక్షింపబడును అంటున్నాడు. అంటే ఒక తరములో మెజారిటీ ఆఫ్ ఇజ్రాయేల్ విల్ బి సేవ్డ్ బట్ ఇన్ ఈచ్ జనరేషన్ గాడ్స్ ఓన్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ విల్ బి ఫాలింగ్ అవే ఇన్ జడ్జ్మెంట్. అది పురస్కరించుకొని మనకు 10వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనకు ఏం నేర్పిస్తాడు అపొస్తలుడైన పౌలు, ఆనాడు వారు పడిపోయిన రీతిగా మనము పడిపోకుండా ఉండడానికి ఈ ఉదంతాలనంతటిని కూడా ప్రభువు మనకు దృష్టాంతరములుగా ఇచ్చి ఉన్నాడు అంటాడు. ఆ రోజు వారు మనలాగా ఎన్నుకోబడిన వారే, ఆ రోజు వారు కూడా మనము ఏ విధముగా అయితే ప్రభువు బల భుజిస్తున్నామో వారు మన్నాను భుజించితిరి. మనమందరము బాప్తిజమము పొందినట్టుగానే వారు ఒక బండ నుండి నీళ్లు తాగినట్టు వారు బాప్తిజమము పొందిరి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-13 వచనాల్లో. కానీ వారందరూ ఎంతోమంది ఎడారి ప్రయాణంలో రాలిపోయిరి. దాన్ని బట్టి మనము నేర్చుకోవలసింది ఏంటి అంటున్నాడు, వారిలాగా అవి మనకు చరిత్రలో నడిచిన విషయాలు దృష్టాంతరములుగా మనకు ఇవ్వబడి ఉన్నాయి. ఎందుకు అంటే మనము వారిలాగా పడిపోకుండా ఉండడానికి, వారిలాగా సణగకుండా, వారిలాగా వ్యభిచారంలోకి వెళ్లకుండా, వారిలాగా అని కొన్ని చెప్తాడు. అనగా ప్రతి తరముతో ఆయన మాట్లాడే మాటలు యేసు ప్రభువు పిలుపు ఇస్తూ ఉంటాడు. ఆనాడు యెహోవా దేవుడు ఆ యొక్క బలియాగము ద్వారా ఇజ్రాయేలీ జనాంగానికి రక్షణ కల్పిస్తూ వస్తున్నాడు. కానీ పడిపోయేటువంటి జనాంగం ఏ తరానికి ఆ తరమో ఉంటూ వస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జనాంగంతో కూడా ఆయన మాట్లాడేది ఏంటంటే, ప్రతి తరములో ప్రభువును నమ్ముకున్న వారు జాగ్రత్త తీసుకుని జీవించాలి. జీవించినప్పుడు ఆ యొక్క దినం అనేది మనకు ప్రతిదండన దినము కాకుండా అది మనకు యెహోవా మహిమయు చిగురుయు భూషణమయ్యేటువంటి దినముగా ఉంటుంది. కానీ ఇజ్రాయేలీ వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఇజ్రాయేలులో తప్పించుకొనిన వారికి, అంటే కొంతమంది మాత్రమే తప్పించుకుంటారు అని చెప్తున్నాడు. ఇజ్రాయేల్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, 10 తెగలైన నార్దర్న్ కింగ్డమ్. ఎందుకని నెక్స్ట్ వచనంలోనే యూదా వారి గురించి మాట్లాడతాడు. మొట్టమొదటి నేను యెషయా గ్రంథం ప్రారంభించినప్పుడు మీకు ఒక హెచ్చరిక చేశాను, ఏమని, మనము యెషయా గ్రంథం చదివేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఆయన ఇజ్రాయేలు అని ఎక్కడ వాడుతున్నాడు, యూదా అని ఎక్కడ వాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు అంటే యెషయా గ్రంథము 700 నుంచి 750 సంవత్సరం మధ్యలో రాసినప్పుడు క్రీస్తు పూర్వము 722 సంవత్సరంలో నార్దర్న్ ట్రైబ్స్ ఆ ఉత్తర దిక్కున ఉన్న ఆ యొక్క 10 తెగలవారు చెరలోకి వెళ్ళారు. అంతవరకు వారిని ఇజ్రాయేలు అనేవారు. ఈ యొక్క 2 తెగల వారిని 722లో 10 తెగల వారిని అష్షూరు చెరలోకి తీసుకుపోయిన తర్వాత ఈ యూదా 2 తెగలు మిగిలి 587 వరకు, 722 నుంచి 587 వరకు వారు దేవుని యొక్క కృపను బట్టి ఇజ్రాయేలు అనగా 10 తెగల లాంటి తిరుగుబాటు ధోరణి కలిగి ఉన్నప్పటికీ, వారిలాగా అవిధేయత ధోరణి ఉన్నప్పటికీ దేవుడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి కృపతో వారికి ఇంకొక 140 ఏళ్ళు 150 ఏళ్ళు పొడిగిస్తాడు. కాబట్టి మనము యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క ఆయన ఇజ్రాయేలు అని ఉపయోగించినప్పుడు, యూదా అని ఉపయోగించినప్పుడు మనం ఆ యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ మనకు అర్థమై ఉండాలి. ఎందుకని ఆయన ఆత్మీయ ప్రభువు యొక్క, దేవుని యొక్క ఆత్మీయ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఇజ్రాయేలు అంటాడు. కానీ ప్రవక్తల గ్రంథాల్లో కొన్నిసార్లు ఆయన ఇజ్రాయేలు అని ఎత్తి చూపినప్పుడు అది దేవుని ప్రజలందరికీ వర్తించేటట్టు మాట్లాడుతున్నాడా, 10 తెగలకు వర్తించేటట్టు మాట్లాడుతున్నాడా. ఆ తర్వాత అక్కడనే ఇజ్రాయేలు అని రాసిన చోట ఆయన యూదా అని కూడా కనుక రాస్తూ ఉన్నాడు. అంటే రెండుటిని ఆయన ఒక డిఫరెన్స్ చూపడానికి, ఒక వ్యత్యాసం చూపడానికి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ యెహోవా మహిమగల దినమున చిగురు భూషణము దినమున, అంటే మంచి దినమున ఇజ్రాయేలులో తప్పించుకున్న వారికి, అంటే కొంతమందే దానిలో ఉంటారు, ఇజ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఆశీర్వాదం. సియోనులో సదర్న్ కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నాడు. సియోన్ అన్నప్పుడు ఏంటి, జయాన్ అంటే సదర్న్ కింగ్డమ్, యూదా రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా ఆయన ప్రజలైన టోటల్ దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ఒకటైతే, 10 తెగలకు సంబంధించిన ఇజ్రాయేల్ ఒకటైతే, 2 తెగలకు సంబంధించిన యూదా ఒకటైతే, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆ 10 తెగలలో కొంతమంది శేషము ఉంటారు, కొంతమంది
వారిని నేను ఆశీర్వదిస్తాను, యూదా జనాంగంలో శేషించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వారికి అనగా వీరిని ఏమంటున్నాడు అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడు అని పేరు పెట్టదును. దేని గురించి మాట్లాడుతున్నాడు? హెవెన్లీ జయాన్ గురించి మాట్లాడుతున్నాడు, పరలోక సియోన్ గురించి మాట్లాడుతున్నాడు. దానిలో ఏదైతే మనకు ఆ యొక్క నిర్గమకాండము 32 అనుకుంటాను 22-23 వచనాల్లో ఏదైతే ఆయన జీవ గ్రంథం గురించి మాట్లాడతాడో, అయ్యా నా పేరు కావాలంటే వారిని దయదలిచి నా పేరును తీసివేసేయి జీవ గ్రంథములో నుంచి అంటాడు. ఆయన నేను ఎవరి మీద కృప చూపుతున్నో వారి మీద కృప చూపుదును, ఎవరి మీద తీర్పు తీర్చవలనో వారి మీద నేను తీర్పు తీర్చుదును అని వెను వెంటనే ఒక 24,000 మందో 25,000 మందో ఆ యొక్క దాన్ని ఏమంటారు ప్లేగ్, ఏమంటారు ప్లేగ్ని, ప్లేగ్ ప్లేగ్ తెగులు, తెగులులో నశించిరి అని చెప్తాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడంటే సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా ఈ ఇజ్రాయేలు జనాంగంలో మిగిలిన ఆ యొక్క శేషము, ఈ యొక్క సియోనులో మిగిలిన శేషమును ఆయన ఏమంటున్నాడంటే వీరు జీవ గ్రంథములో దాఖలైన వారు. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. మనం అందుకనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కనుక చూసామంటే ఆయన జీవ గ్రంథాన్ని గురించి మరలా మాట్లాడతాడు. ఫిలిప్పి పత్రికలు కనుక గమనించినట్లయితే జీవ గ్రంథం గురించి మాట్లాడతాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం రక్షణ పొందుకున్న వారముగా ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరుండేటువంటి విధముగా మన ప్రవర్తన ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకని ఆనాటి ఇజ్రాయేలీ జనాంగము తనవారైన వారు, ఆనాటి యూదా జనాంగమైన వారు తనవారు, తప్పిపోయిన దాఖలాలను బట్టి వారిలో కొంతమందే శేషము మిగిలిన దాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనము దీన్ని హెచ్చరికగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వాహానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదును. మనం ప్రకటన గ్రంథంలో కనుక చూసామనుకోండి, మూడు సంఘాల గురించి మాట్లాడినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చాడు అంటాడు ప్రభు. ఆ పేరు వారికి తప్పితే మరొకరికి తెలియదని. అంటే ఇవంతా ఏంటంటే ఆ యొక్క పదజాలం ఏంటంటే వారికి ఒక కిరీటం ఇస్తాను, వారికి ఒక పేరు ఇస్తాను. ఏదైతే ఆయన కొరకు నిలబడిన వారిని, ఆయన ఆఖరి దినాల్లో జీవ గ్రంథంలో ఆ లెక్కలో ఉన్నవారిని ఆయన గణపరుస్తూ మహిమపరుస్తూ వారిని తన గుంపులో తన చుట్టూ ఉంచుకునేటువంటి వారికి ఆ యొక్క నిదర్శనము తార్కాణం అన్నమాట. అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. మనల్ని ఏమనేవాళ్ళు ఆ యొక్క అంత్యోకులో మొట్టమొదటిసారిగా వారు క్రీస్తు వారని వారిని అనిరి. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు తన పత్రికల్లో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కసారి ఏమంటాడు, పరిశుద్ధులతో నేను మాట్లాడుతున్నాను, కొరింతులోనున్న పరిశుద్ధులతో, రోమాలోనున్న పరిశుద్ధులతో. అంటే ఏంటంటే రక్షణ పొందుకున్న వారు ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. ఆ పరిశుద్ధకు తగ్గ రీతిగా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మలుచుకుంటూ మనకిచ్చిన పేరుకి, అర్థమైంది కదా, ఒక పేరు పెడతాం, ఆ పేరు పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా లేకపోయాడు అనుకో, వాడిని ఏమంటాము, అవమానం పొందుతాం. అదే మంచి పేరు కాకుండా చెడ్డ పేరు ఇచ్చామనుకో వాడి జీవితాంతము అవమానం పొందుతాం. అందుకని యాబేజు అనే పేరు, ఆ పేరు నొప్పితో కూడిన పేరు. అందరూ అతన్ని నవ్వేవారు, అందరూ ఎగతాళి చేసేవారు, అవమానించేవారు. అతను తన ప్రార్థనలో తన పేరులో నుంచి వచ్చిన దాన్ని బట్టి, తన తల్లి ఇచ్చిన దాన్ని బట్టి తన జీవితాన్ని తిరగరాయమని మార్చమని యాబేజు ప్రార్థన మనము చూస్తాం. కాబట్టి ఏమంటున్నాడంటే ఆ యొక్క పేరుకు తగ్గ రీతిలో మనము ఉండాల. ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. ఇది ఎలాగన జరుగుతుందంటున్నాడు, మన వలన జరగదు అంటున్నాడు. చూడండి, తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను, ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషను కడిగివేయునప్పుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ యొక్క బుక్ ఆఫ్ లైఫ్లో పేరు, ఈ యొక్క కిరీటము, ఈ యొక్క గొప్ప పేరు, దాఖలు, బుక్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రక్షాళన పరిచినప్పుడు. ఎందుకని వీరు పాపములో ఉన్నారు. 3వ అధ్యాయం అంతా ఏం చెప్తూ వచ్చాడు, వీరిటువంటి పాపములో ఉన్నారు, వీరిటువంటి పాపములో ఉన్నారు, వీరిటువంటి పాపములో ఉన్నారు అంటున్నాడు. కానీ వారిలో కొంతమంది మిగిలిన వారు, ఇజ్రాయేల్లో యూదాలో శేషించిన వారు, ఈ జీవ గ్రంథములు దాఖలైన పడిన వారు ఎలా దాఖలవబడ్డారంటున్నాడు, ఆయన దహించు ఆత్మతో, తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను,
ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు. ఇట్ ఇస్ ఎ సర్టన్ ఈవెంట్, అంటే డెఫినెట్గా జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు. కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు. ఎందుకంటాడు, మీ చేతులు కడుక్కోండి రక్తసిక్తమై ఉన్నాయి అంటాడు ముందర రెండు మూడు అధ్యాయాల్లో. మీ చేతులు రక్తసిక్తమై ఉన్నాయి అంటే మీ చేతుల్లో వయలెన్స్, బలాత్కారము వలన, ఇంకొకరికి అన్యాయం చేసినందువలన మీ చేతులకు రక్తం అంటి ఉన్నది అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ యెహోవా మహిమ దినమున ఎవరు దాంట్లో ఉంటారు అంటున్నాడు. ఆయన ఆత్మ ద్వారా ఎవరెవరినైతే ఆ రక్తసిక్తమైన చేతుల్ని కడుగుతాడో, ఆ దహించు ఆత్మతో ఎవరెవరినైతే ప్రక్షాళన పరిచేవారు ఆ వారి యొక్క మానవ ప్రవృత్తిని మారుస్తాడో, తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు, కడిగివేయునప్పుడు, శుద్ధి చేయునప్పుడు, రెండు డిఫరెన్స్ గమనించాలా. మడి కట్టుకుంటారు, మడి ఆచారం అని వాళ్ళకి. మామూలుగా చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం ఒక ఎత్తు అయితే, శుద్ధి చేసుకొని సపరేట్గా ఉండడం ఇంకొక ఎత్తు. ఈయన ఏం చేయబోతున్నాడు, ఫస్ట్ ఎక్స్టర్నల్గా క్లెన్సింగ్ చేస్తున్నాడు, ఆ యొక్క శుద్ధీకరణ చేస్తున్నాడు. నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు ఏమి జరుగుతుందంట, సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, ప్రతి నివాస స్థలము మీదను అంటే ప్రతి ఇంటి మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను. సియోను, మనమంతా ఫ్యామిలీ సెట్ల ఒక ఇల్లు ఉంటుంది మనకు. ఆ తర్వాత మనము కల్చరల్ గ్యాదరింగ్స్కి ఒక చోట కలుస్తాము, సోషల్ గ్యాదరింగ్స్కి ఒక చోట కలుస్తాము. అర్థమవుతుంది కదా, నాటక మండలిని కల్చరల్ గ్యాదరింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్, ఆత్మీయ గ్యాదరింగ్స్కి మనం సంఘములో కలుస్తాం. ఈయన ఏమంటున్నాడంటే, ప్రతి ఇల్లు అంటే ప్రతి భార్య భర్త కుటుంబం మీద అండ్ ప్రతి సంఘము ఉత్సవ సంఘముల మీదను, సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు ఆయన సన్నిధి మనతో ఎలా ఉంటుందంటున్నాడంటే, ఆయన సన్నిధి ఉందంటున్నాడు. షెకీనా, ఆయన ఆ యొక్క గ్లోరీ, ఆ యొక్క ట్యాబెర్నకల్, దాన్ని ఏమంటారు, ఆ యొక్క గుడారము వారి మధ్యన ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయన మహిమ అక్కడ ఉంటుంది. కాబట్టి వీరికి మళ్ళీ ఏం మాట ఇస్తున్నాడంటే, మీ యొక్క ఆలయము, ఆలయ పరిస్థితులు, ఇజ్రాయేలీ జనాంగము వారైతే ఆ పది తెగల వాళ్ళైతే కంప్లీట్గా ఆలయ ప్రాంగణంలోనే కాకుండా సపరేట్ అయిపోయి దృఢ విగ్రహాలు చేసుకో ఉన్నారు. కానీ వాళ్ళకి నిర్గమకాండంలో ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, నేను మీ మధ్యన నివసింతును. ఆయన వచ్చి ఆ గుడారము కట్టినప్పుడు ఆయన మహిమ అక్కడికి వచ్చినట్టుగా చూపిస్తాడు. తిరిగి ఏ లాంగ్వేజ్ వాడుతున్నాడంటే, వారి మధ్యన ఒకనాడు ఆ యొక్క గుడారం ఇచ్చింది వారి పాపముతో. ఏదైతే ఫస్ట్ పది తెగలు దృఢ విగ్రహాలని ఆరాధిస్తూ దూరమైపోయారో, యెరూషలేము వారు ఆలయం ఉన్నప్పటికీ ఆలయములో సరి అయిన పద్ధతుల్లో లేకపోయినప్పుడు ఆ కొవెనెంట్ని తీసేస్తూ, కానీ ఆయన శుద్ధిపరిచిన వారిని, మిగిల్చిన వారిని, శేషించిన వారిని, అటువంటి ప్రతి ఇంటి మీదను, అటువంటి ప్రతి ఉత్సవ సంఘము మీదను ఆయన మరలా తిరిగి ఆయన సన్నిధి ఉంచుతానంటున్నాడు. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను. ఎందుకని నిర్గమకాండంలో ఎట్లా చెప్తాడు, నేను నీతో ఉన్నాను అన్నదానికి నిదర్శనముగా తార్కాణంగా ఏం చూపుతాడు, ఆయన రాత్రి అగ్ని స్తంభము వలె, పగలు ఎండ ఉంటుంది కనుక మేఘ స్తంభము వలె, రాత్రి వెలుగు కొరకు. అదే ఐగుప్తీయులను ఆయన అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వారికి వీరికి మధ్యన నిలుస్తాడు, నిలిచి ఇటు పక్కన వారికి వెలుగు వస్తుంది, అటు పక్కన వారికి కారు చీకటి వస్తుంది. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండంలో దేవుని యొక్క సన్నిధి అనేది వారిని ఫస్ట్ ఆ యొక్క బానిసత్వంలో నుంచి, దాస్యంలో నుంచి బయటకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయన కాపాడుతూ ఆయన సన్నిధి నుంచి, ఆ తర్వాత నిర్గమకాండం అంతా ఏం చెప్తాడు, నేను మీ మధ్యన ఉండడానికి మీరు ఈ విధముగా ఉండండి, చేసుకోండి, ఆ గుడారములో నా మహిమను నేను ఉంచుతాను అని. మరలా వీరికి ఏమి వాగ్దానం ఇస్తున్నాయంటే, ఆ పది తెగలవారు, ఈ రెండు తెగలవారు అంతా కలిసి ఆలయం ఉన్నవారు, ఆలయం లేక దుడా విగ్రహాల వెనక వెళ్ళిన వారితో, వారిలో నుంచి కొంతమందిని, వీరిలో నుంచి కొంతమందిని శేషమును, ఆ శేషము కూడా ఎలా వచ్చిందంటున్నాడు, ఆయన దహించు ఆత్మతో, ఆయన ప్రక్షాళన పరిచేదానితో, ఆయన చేసి ఆయన ప్రక్షాళన పరిచేదానితో చేసి వారిని కడిగి శుద్ధిపరిచి వారి మధ్య నేను మళ్ళా ఉంటాను అంటున్నాడు. కాబట్టి ఆయన మన మధ్యన ఉండాలి అంటే, మనము కోల్పోయిన వాటిని ఆయన ఏ యొక్క మహిమను మన మధ్యన ఉంచుతాను
అని ఒకనాడు మాట ఇచ్చాడో ఆ మహిమను ఇజ్రాయేలీ జనాంగం అంటే ఇజ్రాయేల్ అంటే ఆత్మీయమైన ప్రజలు కోల్పోయినప్పుడు దేవుడే తన కార్యము చేసి మరలా వారి మధ్యన సన్నిధిని ఎలాగ నుంచాడో మనకందరికీ ఏం గుర్తు చేస్తున్నాడంటే మరలా మనం ఏ తరమున కాతరము దేవుడి నుంచి తప్పిపోయేటువంటి ప్రమాదము మనకుంటుంది కాబట్టి దానిలో ఆయన మరలా తిరిగి ఆయన ఆత్మతో ఆయన కార్యము జరుపుకుంటూ ప్రతి ఇంటి మీద నివాస స్థలము మీద ప్రతి ఉత్సవ సంఘము మీద ఆయన మరలా తన సన్నిధిని తన కాపుదలను భద్రతను ఉంచుతాను అంటున్నాడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును కలగజేసేవాడు ఎవడు అంటున్నాడు యెహోవా కలగజేయును దేవుడు కలగజేస్తాడు కలగజేయును మహిమ అంతటి మీద విధానము ఉండును పగలు ఎండకు నీడగాను ఆ రోజు అగ్నిస్తంభం చేసింది ఏంటి ఆ యొక్క మేఘస్తంభం చేసింది ఏంటి మళ్ళీ ఆ పని నేను చేస్తాను మీ మీద అంటున్నాడు పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అంటే వీళ్ళకి ఏమిస్తున్నాడంటే మరలా మీ మధ్యన సన్నిధిని నేను ఉంచుతాను మరలా మీ మధ్యన నేను ఆనాడు ఇచ్చిన కాపుదలను భద్రతను మీ మధ్యకి నేను మళ్ళా తెస్తాను అది ఎప్పుడు జరుగుతుంది ప్రతిదండన దినం అనేది ఒకటి జరుగుతుంది దానిలోకి శేషమైన వారు వెళ్తారు వారి మీద ఆయన సన్నిధి ఆయన కాపుదల భద్రత ఇస్తాను అంటున్నాడు కాబట్టి 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు 3వ అధ్యాయములో ఏదైతే ఇజ్రాయేలీ జనాంగమైన 10 తెగల మీద యూదా జనాంగమైన 2 తెగల మీద ఆయన తీర్పును బలికి ఉన్నాడో ఆ తీర్పుని ఒక దినము ప్రతిదండన దినము అంటూనే కానీ ఇంకొక దినం ఉన్నది ఆ దినము కూడా నేను పెట్టినదే ఎవరెవరినైతే నేను రక్షించుకుంటానో శేషం ఎవరెవరైతే ఆయన ఎందుంటారో వారిని కల్మషాన్ని తీసి వారి రక్తసిక్తమైన చేతులు కడిగి వారిని శుద్ధిపరిచి మళ్ళా వారితో ఆయన సన్నిధినిస్తాను సహవాసము చేస్తాను సన్నిధినిస్తాను సహవాసము చేస్తాను ఆ తర్వాత కాపుదలను భద్రతను కలిగజేస్తాను ఓకే ఈలాగున వారికి ఆదరణ కలిగజేస్తున్నాడు మరలా 5వ అధ్యాయంలో చూడండి 6వ అధ్యాయంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఆయన దేవుని యొక్క దాన్ని ఏమంటారు ప్రత్యక్షతను చూస్తాడు దేవుని దర్శనాన్ని 5వ అధ్యాయం అంతా కూడా ఏం చేస్తున్నాడంటే మరొకసారి యూదా జనాంగము ఇజ్రాయేలీ జనాంగము ఏ విధముగా వారి ఆధ్యాత్మిక స్థితి ఉన్నది అని అలంకారయుతముగా చెప్తున్నాడు ఇప్పుడు మనతో మాట్లాడాలంటే ఒక విషయం చెప్పాలి అనుకోండి మనకి ఈరోజు ఫేస్బుక్ ట్విట్టర్ అనేది అర్థమవుతుంది కనుక ఆ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది ఒక సినిమా డైలాగ్ రూపంలోనో ఒక ఫేస్బుక్ రూపంలోనో అలాగనే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాయంటే వాళ్ళు వ్యవసాయక సమూహము కాబట్టి ఒక వ్యవసాయిక దాని ఏమంటారు వ్యవసాయము యొక్క అలంకారమును తీసుకొని ఒక సాదృశ్యమును తీసుకొని ఉపమానమును తీసుకొని ఈ యొక్క దేవుని ప్రజలైన వారు తను వారికి ఎంత చేశాడు వారు తన నుంచి ఎంత దూరం అయిపోయారు అనేది విశదీకరిస్తూ మాట్లాడతాడు కాబట్టి 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక ప్రేమికుడు ఒక పెళ్లి చేసుకోవలసిన వరుడు తన వధువు గనక తనని మోసము చేసి చెడిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఆ యొక్క పెళ్లి కుమారుడు ఎంత బాధపడతాడో దేవుడైన యెహోవా తను పెంచి తన కొరకు వధువుగా సిద్ధపరచుకున్న వారు తనను మోసం చేసి పక్కకు వెళ్ళిపోయిన వారి గురించి ఆయన బాధ వ్యక్తపరుస్తున్నాడు వారి మీద తీర్పు ప్రకటిస్తున్నాడు 5వ అధ్యాయం 1 నుంచి 7 1 నుంచి 2 వచనాలు నా ప్రియుని గురించి పాడెదను వినుడి ఎవరు మాట్లాడుతున్నారు యెషయా మాట్లాడుతున్నాడు నా ప్రియుని గురించి పాడెదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడేదను వినుడి ఎవరెవరి గురించి పాడుతున్నాడు నా ప్రియుని గురించి పాడతాను అతనికి ఇష్టమైన ద్రాక్ష తోటను గురించి అతని గురించి నేను పాడేదను వినుడి పాడేదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను సో నేలలో ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు సారవంతమైన నేల అంటే ఏం చూపబోతున్నాడు మంచి ద్రాక్షావల్లిని నేను నాటాను నాకు కారు ద్రాక్షలు వెనక్కి వచ్చాయి ఈ రావడానికి గల కారణానికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక భార్య భర్త నుంచి విడిపోయింది అనుకోండి ఆ భర్త ఏమడుగుతాడు నేను నీకేం చేయలేదనమ్మా నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయావు నేను నీకేం చేయలేదు కనుక నేను దూరం వెళ్ళిపోయావు నేను నీకేం అన్యాయం చేశాను నేను వెళ్ళిపోయావు అని మాట్లాడతాడు కదా అలాగన ఆయన ఒక ద్రాక్షావల్లి
ఆ ద్రాక్ష తీగలు కలిగి మంచి ద్రాక్ష ఫలములు ఇవ్వడానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులన్నీ నేను కల్పించాను అని మాట్లాడుతూ సత్తువ భూమిగల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. భూమిలో ఏ యొక్క దోషము లేదు, సత్తువ గల నేల. అంటే మనం ఈరోజు బియ్యం పండించాలంటే మాగాణి అంటాం కదా, అలా ఆనాటి ద్రాక్ష దీనికి మంచి నేల. ఆయన దానిని బాగుగా త్రొవి కల్టివేషన్కి ఏమి డోకా లేదు, అంటే దానికి ఎక్కడా కూడా ఏదో పై పైన విత్తనాలు వేసింది కాదు, సంపూర్ణంగా దాన్ని ఏ విధముగా అయితే మంచి అగ్రికల్చరల్ మెథడ్లో ఆ యొక్క మట్టి తోడాలను దానికి ఎరువు వేయాలను అన్నీ చేశాడు. బాగుగా త్రొవి రాళ్లను ఏరి వాళ్ళ పాలస్తీనా ప్రదేశము రాళ్లతో కూడినది కనుక దానిలో నుంచి వచ్చేటువంటి రాళ్లను తీసి మళ్ళా వాళ్ళు దానికి దడిగా కడతారు. కాబట్టి పెరగకుండా, ఇది చదువుతుంటే మనకేం గుర్తు రావాలా, ప్రభువు ఆ యొక్క నేలల గురించి మాట్లాడతాడు, విత్తనాల గురించి. ఒక నేలలో వేశాను, పక్షులు ఎత్తుకుపోయినాయి అంటాడు. ఒక నేలలో వేశాను, అక్కడ రాళ్ళున్నాయి కనుక లోతు లేదు. ఇంకో దాంట్లో వేశాను, కొంత షాలో లోతు ఉంది, లోపలికి వెళ్ళింది కానీ ముళ్ళ కంచెలు వచ్చినాయి. నాలుగో నేల విత్తనం, అదే విత్తనమే, నేల గురించి మాట్లాడుతున్నాడు. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి కల్టివేట్ చేసి రాళ్లను ఏరి, అంటే ఏ డోకా లేకుండా చేసి, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. నేలలో డోకా లేదు, సాగు తీసిన దాంట్లో డోకా లేదు, అండ్ పిచ్చి చెట్లు లేదు. శ్రేష్టమైన ద్రాక్షావళిని, ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి, మీకేం గుర్తు రావాలా, దోసపాదులో గుడిసెవలే. ఒకటవ అధ్యాయంలో ఏమంటాడు, యూదా జనాంగం ఏ విధంగా మిగిలారు, దోసపాదులో గుడిసెవలే. అక్కడ మాట్లాడిన మనం ఏం మాట్లాడాం, గుడిసె అంటే ఏంటి, ఒక టెంపరీ డ్వెల్లింగ్, హట్మెంట్. ఇక్కడేం మాట్లాడుతున్నాడు, బురుజు. కర్నూలు కొండారెడ్డి బురుజు గుర్తు రావాలా. బురుజు అంటే ఏంటి, పర్మనెంట్ అంటే ఈ ద్రాక్ష తోటను ఆయన ఒక పంట తీసుకొని నెక్స్ట్ పంటకి దీన్ని వదిలేసేలాగా కాకుండా దానిలో నాటిన బురుజును బట్టి అర్థమయ్యేది ఏంటంటే పర్మనెంట్గా దీనిలో నుంచి ఆయన ద్రాక్షలు పొందుకోవాలి అని ఆశపడ్డాడు. అక్కడేమంటున్నాడు ఒకటవ అధ్యాయంలో, దోస చదువుతాను చూడండి, ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం, ద్రాక్ష తోటలోని గుడిసెవలను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణము వలెను. అంటే దోసపాదులో పాక, ద్రాక్ష తోటలో గుడిస, టెంపరీ టెనమెంట్స్ అంటే ఆ పంటకు కాపలా కాచుకోవడానికి ఉండేవి. బురుజు అర్థం ఏంటంటే దాని నుంచి నేను రానున్న దినాల్లో పంట మీద పంట కోసుకోవడానికి పర్మనెంట్గా నేను ఒక ఏర్పాటు చేశాను. అంటే ఆయన ఇజ్రాయేలీ జనాంగం నుంచి, ఇజ్రాయెల్ అంటే ఆత్మీయమైన దేవుని ప్రజల నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి, నేను ఇంత మంచిగా చేశాను కనుక నాకు పంట తర్వాత పంట, పిల్లల తర్వాత ఈ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ పిల్లలు, ఈ తల్లి తర్వాత పిల్లలు, వీళ్ళందరూ దేవుని జనాంగంగా నా వాళ్ళు అయి ఉంటారు. నేను అతని పర్మనెన్సీ కొరకు చేస్తున్నాడు. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించింది. రెండు ఉంటాయి, మళ్ళా వ్యాట్, ఇంగ్లీష్లో ఏం వాడుతున్నాడు అంటే వ్యాట్ అని వాడుతున్నాడు. మామూలుగా ప్రెస్ వేరు, వ్యాట్ వేరు. అంటే ఏంటంటే ప్రెస్ అంటే ఏంటంటే రెండు కంటైనర్స్ ఉంటాయి, పైన తీస్తారు కిందకి వెళ్తుంది, ఆ కంటైనర్ని తీసి అంటే దాన్ని ఇంకో చోటకు మరల్చచ్చు. వ్యాట్ అనేది ఏంటంటే స్థిరముగా అక్కడ ఒకదాన్ని చేపించాడు, అంటే పంట తర్వాత పంట నాకు వస్తుంది, పంట తర్వాత నాకు పంట వస్తుంది, ఈ తల్లిదండ్రులు నేను దేవునిలో నడిపించాను, వీరి పిల్లలు దేవునిలోకి వస్తారు, వారి పిల్లలు దేవునిలోకి వస్తారు, వీరందరూ దేవుని జనాంగం అవుతారు, వీరిని చూసి లోకమంతా కూడా ఏంట్రా ఈ తల్లిదండ్రులు, ఏంట్రా ఈ పిల్లలు, ఏంట్రా ఈ మనవాళ్ళు, వీరు ఇంత ఆశీర్వదింపబడ్డారు అని అందరూ వారి వైపు చూసినప్పుడు వారు వెనకున్న దేవుడు కనపడాలా అని ఆయన కోరిక. వారి మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. తొలిపించను అంటే అర్థమవుతుంది కదా, రాళ్లలో నుంచి చేసేదాన్ని, సమాధిని రాయిలో తొలిపించను అంటాం. అంటే బురుజు తొలిపింపడం, రాయి తొట్టి, వీటి మాటలకు అర్థం ఏంటంటే పర్మనెన్సీ. టెంట్ వేసుకొని ఈ నెల అయితే వెళ్ళిపోవడానికి కాదు, పర్మనెంట్గా ఒక డ్వెల్లింగ్ కట్టుకున్నాడు, రేకుల షెడ్ కాకుండా. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని
తొలిపించెను. అంటే ఏమంటున్నాడు, హై క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎవరమైనా ఏం ఆశపడతాం? ఫలము రావాలని ఆశపడతాం. ఫలహీనమైన దానివల్ల మనం నిరుత్సాహపడిపోతాం కదా. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచు ఉండెను. హీస్ వెయిటింగ్ అండ్ వాచింగ్ పేషెంట్లీ విత్ అన్ పాజిటివ్ రిజల్ట్. అంటే ఎప్పటికైనా నాకు ఇవ్వకపోతుందని ఓపిక పట్టాడు. పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి వేసిన పంట కొరకు వెయిట్ చేస్తున్నాడు, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో వెయిట్ చేస్తున్నాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఆయన హీబ్రూలో కామెంటరీస్లో కూడా రాసేది ఏంటంటే, హీబ్రూలో కారు ద్రాక్ష అంటే మనలాగా పుల్ల ద్రాక్ష, చెడ్డ ద్రాక్ష కాదు, కంపు కొట్టేటువంటి ద్రాక్ష, స్టింక్ ఫ్రూట్. రుచికి పనికి రాకపోగా దాని నుంచి వచ్చే వాసన భరించలేనంతగా ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనము? కానాను దేశంలో ఆ వాళ్ళు యెష్కోలులో ఆ యొక్క ద్రాక్ష దీన్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఎక్కడ ఏం పట్టుకుంటారు? ఒక పెద్ద ఇది కట్టి ఇద్దరు మనుషులు దాన్ని పట్టుకొని తీసుకుపోవాల్సింది. మన ద్రాక్ష గెలేంటి? ఇక్కడ మనకు షాపులో కొంటాం, ఒక ప్లాస్టిక్ కవర్లో వేసిస్తాడు, స్కూటర్కి తగిలించుకొని పోతాం. అక్కడ ద్రాక్ష దీన్ని వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు? ఇటొకడు అటొకడు పట్టుకొని తీసుకెళ్లారట. శ్రేష్టమైన ద్రాక్ష అని అక్కడ చెప్తున్నాడు. అంటే కానాను పాలు తేనీయులు ప్రవహించేటువంటి కానాను, నీవు నాటని ద్రాక్ష తోటలు నీవు అనుభవించేటట్టుగా, నీవు కట్టని ఇళ్లలో నీవు ఉండేటట్టుగా, నీవి కాని ఆశీర్వాదాలు ఇంకొకడు శ్రమ పడితే ఆశీర్వాదం నీకు వచ్చిన విధంగా చేసినది. ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇంకా మంచిగా వాళ్ళు ఉండాలా అని. కానీ వెనక్కి ఏమొచ్చిందంటే, కంపు కొట్టేటువంటి ద్రాక్ష వచ్చిందంట వారి యొక్క. అందుకని ఏమంటాడు, మనం ఒకటో అధ్యాయంలో ధ్యానించాం, మీ యొక్క సమూహములు మీ యొక్క ధూపము నాకు కంపు కొడుతూ ఉన్నది, దీన్ని నా నుంచి తీసివేయండి అని మాట్లాడతాడు. కాబట్టి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. ఇంత చేసిన తరువాత వెనక్కి ఫలము రాకపోతే నేనేం చేయాలనో మీరే చెప్పండి, వ్యవసాయకులుగా మీరే చెప్పండి అంటున్నాడు. నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనను నేను కనిపెట్టినప్పుడు, వెయిటింగ్ అండ్ వాచింగ్ ఇంత నా దీర్ఘశాంతమును ఉపయోగించేస్తుంటే, అది కారు ద్రాక్షలు, స్టింక్ ఫ్రూట్, అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అంటున్నాడు. సో మనందరితో ఆయన ప్రశ్నించే మాట, మన పితరుల నుంచి మనం అవలంబించుకున్న క్రైస్తవత్వము అది మనలోనే సన్నగిల్లిపోతూ మా వాసన కొట్టేదిగా ఉంటే, మన తర్వాత మన పిల్లలకు అది ప్రవహించకుండా పిల్లలు వాసన కొట్టేటట్టుగా ఉంటే, ఆ తర్వాత మూడవ తరానికి వెళ్ళేటప్పుడు పేర్లు మాత్రం క్రైస్తవ పేర్లుండి నామకార్థపు క్రైస్తవత్వము, నామకార్థపు బాప్తిజము ఉంటే అదేమవుతుంది? స్టింక్ ఫ్రూట్ ఆయనకి వెనక్కి వచ్చేది. ఇది మనం అందరం గుర్తు చేసుకోవాలా. మన తాత క్రిస్టియన్ అన్నప్పుడు, మా తాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట రాశాడు అన్నప్పుడు, మా తాత ఒక సంఘాన్ని నడిపించాడు అన్నప్పుడు, మా తాత ఆ సంఘములో పెద్ద అన్నప్పుడు, నీవి దినం ఏ స్థితిలో ఉన్నావు? నీ కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు? నీ మనవుడు ఏ స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు? ఎందుకని? ద్రాక్ష చెట్టు గురించి ఒక మాట చక్కగా మాట్లాడతాడు ఎహెస్కేలు గ్రంథంలో. అంటే మోస్ట్ టెల్లింగ్ ఎగ్జాంపుల్, అంటే బహు మంచిది. ద్రాక్ష తీగని, ద్రాక్ష తీగ దేనికి పనికి వస్తుందండి? ఫలం కోసమే కదా. దాన్ని పెగ్గ కొట్టుకోవడానికి ఉపయోగించగలమా? అర్థమైందా? ఇప్పుడు బయట చెక్క ముక్కని నువ్వు పెగ్గ తగిలిచ్చు కొట్టచ్చు, తగిలిచ్చి దాని మీద ఇది అంటే ఏంటి, తుమ్మకర్రతో చేయమంటాడు. అంటే ప్రతి కర్ర దేనికో దానికి ఉపయోగపడుతుంది. ద్రాక్ష తీగ, ద్రాక్ష ఫలము గనక దానిలో గనక మంచి ఫలము లేకపోతే ద్రాక్ష కొమ్మతో ఏమైనా చేసుకోగలమా? చూడండి ఎహెస్కేలు గ్రంథము 15వ అధ్యాయము, ఎహెస్కేలు గ్రంథము 15వ అధ్యాయము, చిన్న అధ్యాయం ఉంటుంది, ఫుల్ చదువుతాను. 15వ అధ్యాయం
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్లు కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకైనను ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? మేకుతోనైనను చేయుదురా? అంటే ద్రాక్ష తీగ అర్థమవుతుంది కదా, చిన్నది వీగ్గా ఉంటుంది, దాన్ని మనం ఇంకేం చేసుకోలేము. ద్రాక్ష వస్తేనే మంచి ద్రాక్ష వస్తే ద్రాక్ష తీసుకుంటాము, ఆ కొమ్మను పారేస్తాం. బయట కొమ్మను కనీసం ఏం చేస్తాం మనము? ఒక చేతి కర్రగానో ఒక బట్టలు తగిలించుకోవడానికి పెగ్గగానో కొడతాం. కానీ ద్రాక్ష తీగ దేనికన్నా పనికొస్తుందా? అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలక ముందు అది ఏ పనికిని తగకపోయినే అగ్ని దాని యందు రాజి దాన్ని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడు? బబులోని చెర, ఇప్పుడు అష్షూరు చెర వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 150 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల తర్వాత రాజుల గ్రంథము 1 రాజులు 17 చదవండి. మిమ్మల్ని నేను కృపతో ఉంచాను యెరూషలేము వారలారా, యూదా వారలారా, మీరు ఇజ్రాయేలీ జనాంగం కన్నా ఏమాత్రము పాపములు తీసిపోరు, అవిధేయతలు తీసిపోరు, ఏమాత్రము తీసిపోరు, నా కృపను బట్టి మిమ్మల్ని ఉంచాను. కాబట్టి మొదటి అష్షూరు మొదటి చెర 722 అష్షూరు చెరలోకి 10 తెగలను తీసుకెళ్ళిపోయాడు. యెహెజ్కేలు 15వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నా అంటే 140 ఏళ్ల తర్వాత యూదా యెరూషలేము ప్రజలు బబులోని చెరలోకి పోవడం గురించి మాట్లాడుతున్నాడు. మార్పు ఏమన్నా ఉందా 150 ఏళ్లలో? ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనక నేను వారిని అప్పగింపబోచు ఉన్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకుని నను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందురు. అంటే ఒక్కొక్కసారి నేను తీర్పిస్తేనే మీకు నేను దేవుడని అర్థమవుతుంది, నా ప్రేమను బట్టి మీకు దేవుడని అర్థం కాదు, నా కృపను బట్టి మీకు దేవుడని అర్థం కాదు, నా తీర్పు మీ మీదకి వచ్చినప్పుడే నేను దేవుడని మీకు అర్థమవుతుంది, గుర్తొస్తాను. వారు నా విషయమై విశ్వాసఘాతకులు అయిరి గనుక నేను దేశమును పాడు చేసేదను, ఇదే ప్రభువగు యెహోవా. ఇదే మాటను మన సంఘం ఒక సంఘము అనేది పెట్టి మాట్లాడాడు అనుకో, మనకు ఎట్టుంటుంది వినడానికి? ఆయన యూదా యెరూషలేము దేశము అని మాట్లాడిన చోట మన సంఘం పేరు పెట్టుకొని దాన్ని ఇలా నేను డీల్ చేస్తాను అన్నాడు అనుకోండి, మన ఇంటి పేరు చెప్పి ఆ ఇంటి వారిని నేను ఇలా డీల్ చేస్తాను అని చెప్పాడు అనుకోండి, మనకు ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఆ రోజు ప్రవక్తలు వారిని మాట్లాడడానికి గల కారణము దేవుని యొక్క ప్రేమ చూపి చూపి కృప చూపి చూపిన తరువాత దాన్ని అర్థం చేసుకున్నప్పుడు కొంతమందిని శిక్షించి ఆ శిక్షకు మీరు పాత్రలై ఉన్నప్పటికీ మీ మీదకి ఆ శిక్ష తేకుండా నేను కృపను చూపించాను అన్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు వారి మీద మాట్లాడుతున్న మాటలు. మనం ఆ స్థితికి ఏనాడు కూడా వెళ్ళకూడదు, ఏనాడు కూడా వెళ్ళకూడదు. మన ఇంటి పేరు అలా ఆయన ఉచ్చరించకూడదు, మన కుటుంబం పేరు ఆయన ఆ విధంగా ఉచ్చరించకూడదు, మన సంఘం పేరు ఆయన ఎప్పుడు కూడా అలా ఉచ్చరించకూడదు. వెనక్కి 5వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అని అడిగి 5వ వచనం, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. జడ్జ్మెంట్, మనసులో డెసిషన్ తీసేసుకున్నాడు. క్వశ్చన్ ఏమో రిటారికల్ క్వశ్చన్ వాళ్ళని అడిగాడు, వాళ్ళకే తెలుసు ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఇంకా వాళ్ళ నుంచి ఏం వెయిట్ చేయట్లా, ఈయనే మాట్లాడుతున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు, ఆయన ద్రాక్ష తోట, నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేస్తును. ఎప్పుడైతే నీకు దడిగట్టి ఉంటుందో, మనం అంటాం కదా యోబు కంచె అని చెప్పి, దడిగట్టున్నంత వరకే దానికి ఇది
దేవుడు ఏం చేసాడు ఆ రాళ్ళనే తీశాడు కంచెను వేసాడు బురుజును పెట్టాడు ప్రొటెక్షన్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాను అంటున్నాడు కంచెను తీసేస్తాడు తీసేయంగానే ఏమవుతుంది బాషాను ఎద్దులు లోపలికి వచ్చేస్తాయి నేను అది మేసి మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసేదను అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను ఏవేవైతే ప్రొటెక్టివ్గా ఇచ్చినాడో వాటిని తన చేత్తో కొట్టేస్తానంటున్నాడు అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు వన్స్ ఒకసారి నేను అవి తీసేసిన తర్వాత పశువు లోపలికి రావడం ప్రారంభించిన తరువాత ఇంకది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు అంటే నేను ఇంకా మళ్ళీ తిరిగి కల్టివేషన్ అనేది నేను ఇంకా నా చేతుల్లోకి తీసుకోను అయిపోయింది దాని పని అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి శ్రేష్టమైన ద్రాక్షావల్లి శ్రేష్టమైన ద్రాక్షలు రావలసిన చోట స్టింక్ ఫ్రూట్ కారు ద్రాక్ష వచ్చినప్పుడు ఆయన చేసేది ఏంటంటే మాట వరుసకు మనల్ని సంప్రదిస్తాడు మనం జవాబు చెప్పే లోపలనే ఆయన తీర్పు మన మీదకి తెచ్చేస్తాడు ఎందుకని కృపాకాలం అయిపోయి ఉంటుంది 250 ఏళ్ళు 10 తెగలకి కృప ఆ తర్వాత అష్షూరు చెరలోకి వారిని తీసుకెళ్ళినప్పుడు ఇంకొక 150 ఏళ్ళు కృప వీరికి చెప్తాడు 1 రాజులు 17 చదవండి ఏ విధముగాను మీరు వారికన్నా మంచివాళ్ళు కాదు ఏ విధముగాను అయినప్పటికీ నా కృప వలన మిమ్మల్ని ఉంచుతున్నాను ఎప్పుడైతే ఆ కృపను నిరర్ధకము చేసుకుంటారో ఆయనే ఎంత స్థితికి వచ్చేస్తుంది నెబుకద్నెజరు నా సేవకుడు అంటాడు నెబుకద్నెజరు నా సేవకుడు సిద్కియా నువ్వు పేరుకు నా రాజువే కానీ నెబుకద్నెజరు నా సేవకుడు అంటాడు అంటే అష్షూరు గురించి ఏం మాట్లాడతాడు మనం పోను 11-12 చూస్తాం అష్షూరు గురించి అష్షూరు నా సేవకుడు అంటాడు అంటే తన ప్రజలైన వారు దేవుని నుంచి తప్పిపోయినప్పుడు అతను అన్యులను మనకంటే ఆధ్యాత్మికముగా చెడిపోయిన వారిని మనకంటే దేవుని లేని వారిని మన మీదకి నా సేవకుడు అని చెప్పి ఆయన తేవడానికి సిద్ధపడతాడు హబక్కూకుతో ఏం మాట్లాడతాడు అదే మాటే కదా అయ్యా ధర్మశాస్త్రం చెడిపోయిందయ్యా నా బిడ్డలు ఇలా అయిపోయినారయ్యా అంటే నేను బబులోని నీ మీదకి పంపిస్తానంటాడు అయ్యా నీ దృష్టి చెడుతనమును చూడలేదు కదయ్యా మరి వీరు సుమారైన మంచివాళ్ళు కదా ఇజ్రాయేలీ జనాంగం వీరి మీదకి కిరాతకుల్ని తీసుకొస్తున్నావే అంటాడు అయిపోయింది కృపాకాలం అయిపోయింది అయిపోయినప్పుడు ఎవరైతే మనము దేవుడు లేడు అంటారమో ఎవరైతే దుష్టుడు అంటామో ఎవరైతే నీచుడు అంటామో ఎవరైతే దేవుడు కాని ప్రజలో వారిని లేవనెత్తుతాడు లేవనెత్తి మనకు పుండు మీద కారం రాస్తాడు మనల్ని నా సేవకుడు అనవలసిన ఇజ్రాయేల్ని నా కుమారుడు అనవలసిన ఇజ్రాయేల్ని అష్షూరు నా సేవకుడు బబులోను నా సేవకుడు నేను చెప్పిన పని చేయడానికి వాణ్ణి లేపుకున్నాను అంటాడు అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసి బా టెర్మినాలజీ చూడండి దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను మా ఇంటి ఎదురుగా కార్ పార్కింగ్ చేస్తాను 4 ప్లాట్లు ఖాళీ ఉన్నాయి ఆ 2 ప్లాట్ల స్థలంలో అంతా వెనక ముందర అన్ని కార్లు పెట్టుంటారు నా ఎదురుగా ఉన్న దాంట్లో నేను ఒక్కడనే కారు పెట్టుంటాను ఇంకో కారుకి స్పేస్ వదులుంటాను ఎవరు పెట్టరు దాని వెనక అంటే దానిలో 3 కార్లు బట్టేంత లెంగ్త్ దాని వెనక 2 కార్లు బట్టేంత లెంగ్త్లో ఎదురుగా ఉన్న 1st ఫ్లోర్ బిల్డింగ్ని కవర్ చేసేసేంత చెట్లు వచ్చున్నాయి ఇటు పక్కన ముందర కనుక చూస్తే నా కారు రోజు అక్కడ తీసి పెడుతూ ఉంటాను కనుక అక్కడ రాదు వెనక గచ్చ పొదలు ముళ్ళ చెట్లు ఇంత అంతవి కాదు ఎదుటి ఇంటిని 1st ఫ్లోర్ని కప్పేసేంత పైకి వచ్చేసి ఉన్నాయి బలిసి దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసి ఎండును దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు కాని శక్తులు బలిసిన శక్తుల్ని పంపిస్తాడు బలిసి ఎండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞను అంటే జడ్జిమెంట్ ఎంత తీవ్రంగా ఉందో చూడండి ముందరు ఎరువేసి పెంచాడు
ముందర తొవ్వాడు, ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? వానే ఆగిపోమంట. వాన ఆగిపోతే ఏమవుతుందండి? వాన ఆగిపోతే ఏమవుతుంది? వింటర్లో మా ఎదురుగా ఉండే పొదలు పచ్చగా ఉంటాయి. ఎండాకాలం రాగానే కంప్లీట్గా ఆకు రాలిపోయి ఒక మ్యాచ్ స్టిక్ అక్కడ ఉన్న కనుక సిగరెట్ తాగినోడు అక్కడ పడేస్తే కాలిపోయేటట్టు ఉంటుంది. అంటే ఏం చెప్తున్నాడు? ఆయన విభజన చేసిన రోజు ధాన్యమును ఒక వైపుకు వేయును, ఆ యొక్క పొట్టును ఆయన కాల్చివేయును. అలాగనే ఏమంటున్నాడంటే ఫలమివ్వవలసిన ద్రాక్ష చెట్లు ఫలమివ్వకుండా పోయినప్పుడు వాటికి ఇచ్చేటువంటి శిక్ష ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే అవి పొయ్యిలో పెట్టుకుని దానికి ఉపయోగపడేదానికి వచ్చింది. ఆయన ఉగ్రత తెస్తానంటున్నాడు. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా. ద్రాక్ష తోట, ఇంతవరకు మనమైతే ముందరే చెప్పేశాం ఎవరు ఏంటి అని చెప్పి. ఆ యొక్క ఉపమానంలో లాస్ట్లో చెప్తున్నాడు ఎవరి ప్రియుడు? యెహోవా దేవుడు. ఎవరి ద్రాక్ష తోట? దేవుని ప్రజలైన ఇజ్రాయేలు జనాంగం. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. మళ్ళా చూడండి, నార్దర్న్ కింగ్డమ్ సదర్న్ కింగ్డమ్ డిఫరెన్స్. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా హీబ్రూలో ఏమంటుందంటే మిష్పాత్ మిస్పా అని వాడతా అనమాట. అంటే పోయిట్రీ ఇదంతా కూడా. నేను మీ నుంచి మిష్పాత్ చూశాను, మీరేమిచ్చారు? నాకు మిస్పా ఇచ్చారు. అంటే నేను ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడను. న్యాయం అంటే ఏంటి? చెడుని సంహరించి మంచి చేయడం. బలాత్కారం అంటే ఏంటి? మంచి చేయకుండా చెడు చేయడం. చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము కనబడెను. నీతి అంటే ఏంటి? జరిగిన రైట్ లివింగ్. నీతి చూడగా రోదనము వినబడను. ఎప్పుడైతే నీతిగా మనము పాలించమో ఏం జరుగుతుంది? రోదన బయటకు వస్తుంది, అవుట్ క్రై బయటకు వస్తుంది. అందుకని ఏమంటాడు? వారి యొక్క రోదన నాకు వినబడిను అంటాడు. ఇజ్రాయేలీ జనాంగము ఆ యొక్క స్లేవరీలో దాస్యంలో నిర్గమకాండము 3వ అధ్యాయంలో 6వ వచనంలో 9వ వచనంలో వారి యొక్క రోదన నాకు వినబడెను అంటాడు. అంటే దాస్యంలో ఉన్న వారి మీద ఆయన కృప చూసిపోయేటప్పుడు వారి రోదన విన్నాడు. మరలా వాళ్ళకి ఏం మాట్లాడుతారు చూడండి. ఒక్కసారి నాతో పాటు నిర్గమకాండంలోకి వెళ్ళండి. వారు గనక దాస్యంలో నుంచి వచ్చిన వారు ఇంకొకరిని దాస్యంలో ఉంచడానికి గనక చూస్తే ఏం జరుగుతుందో చెప్తాడు. నిర్గమకాండము 22వ అధ్యాయము నిర్గమకాండము 21 నుంచి 24 వరకు చదువుతాను. పరదేశిని విసిగింప వద్దు, బాధింప వద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మను కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు. ఇజ్రాయేల్ పట్ల ఏ కృప అయితే ఆయన చూపించాడో ఇజ్రాయేల్ వారి నుంచి ఆ కృపే ఆయన కోరుకుంటున్నాడు. అది చూపనప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు. కాబట్టి నీతి కావాలని చూడగా రోదనము వినబడును. అటువంటి రోదనము గనక వినబడింది అనుకో దేవుడే దిగి వస్తాడు. కాబట్టి మన వలన ఎవ్వరు కూడా కంటనీరు పెట్టే పరిస్థితి తేకూడదు. మన వలన ఎవరు మనకు అగెన్స్ట్గా దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసే స్థితికి మనము తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే అది మనకు ఆశీర్వాదకరము కాదు. ఇంత మాట్లాడిన తర్వాత ఒక్కసారి మనం నూతన నిబంధనలో ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. యేసు ప్రభు ఇదే దీన్ని ఉపయోగించుకొని మాట్లాడతాడు. లూకా సువార్త 13వ అధ్యాయము మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు.
అక్కడ పాత నిబంధనలు కారు ద్రాక్ష వచ్చింది అంటున్నాడు. ఇక్కడ ఏమీయూ దొరకలేదు. గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్లను పండ్లు వెదుకుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికి వేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తోటమాలిలాగా ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాడు తన మూడేళ్ల పరిచర్యను గుర్తు చేస్తూ. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు దేవునికి మనకు మధ్యన నిలిచి ఆ యొక్క మూడేళ్ల పరిచర్యలో ఆయన మాట్లాడుతున్న మాటలు, మూడేళ్లు పరిచర్య చేశాను ఇంకొంత పరిచర్యను చేయని ఒక సంవత్సరం ఈ లోపల వారు గనక వినకపోతే తీసివేయంటాడు. అందుకని ఆయన ఏమంటాడు, యెరూషలేమా యెరూషలేమా తిరిగి నీవు మరలా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. పచ్చటి చెట్టు చెట్టు పచ్చగా ఉన్నప్పుడు ఇలాగను చేయగలిగినప్పుడు చెట్టు బోడిదైనప్పుడు వారు ఏం చేయగలరో ఆలోచించుకోండి. నా కొరకు ఏడవకండి, మరలా దేవుడు దిగి వచ్చునుగాక దేవుని కుమారుడు వచ్చునుగాక ఆయన మహిమ వచ్చునుగాక అని చెప్పేంత వరకు ఇంకా దీనికి తీర్పు అంటాడు. ఆ తీర్పు మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని బట్టి మనకు నేర్పుతున్న పాఠం ఏంటైనా, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇవన్నీ మనకు దృష్టాంతరములుగా ఇవ్వబడి ఉన్నాయి. వారి వలే మనము తిరుగుబాటు ధోరణికి గురయ్యి మనల్ని మనము హెచ్చించుకొని ఆయన మాట వెనక ఆయన కృపను విస్తరింప ఆ యొక్క వ్యర్థపరచుకుంటే మన జీవితాలు కూడా అలాగే అవుతాయి. అక్కడ మన పేర్లు, మన కుటుంబం పేర్లు, మన సంఘం పేర్లు పెట్టుకొని మనం జాగ్రత్త పడి తగ్గించుకొని దేవుని కృప నిరర్ధకము కాకుండా వ్యర్థం కాకుండా దాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశీర్వాదాలకు పాత్రలు మనము కావాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో నీవు పలికిన ఆదరణ వాక్యము, మరి 5వ వాక్యములోనైనా నీవు మరలా పలికిన తీర్పు వాక్యమును ధ్యానించి అలాంటి తీర్పుకు మేము గురి కాకుండా నీ ఆదరణ వాక్యానికి గురయ్యేటువంటి వారముగా ఉండగలిగినట్లుగా మాకు నీవు హెచ్చరికలు ఇస్తూ ఉండగా దాన్ని మేము అర్థము చేసుకొని మా జీవితాలని సరిచేసుకుని మా కుటుంబాలని సరిచేసుకుని మా సంఘమును మేము సరిచేసుకొని నీకు ఇష్టలుగా నుండి నీ ఆశీర్వాదానికి పాత్రులు కాగలిగినట్టుగా చూడమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను వారికి అర్థమయ్యే రీతిలో వారి సన్నివేశాల్లో వారికి అన్వయించుకునేలా నీవి వాక్యమును నీ ఆత్మ ద్వారా అన్వయించి వారు తండ్రి దీని ద్వారా లబ్ధి పొంది ఆశీర్వదింపబడగలిగినట్టుగా చూడమని, కూడిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలని మరి ముఖ్యంగా మా యొక్క సంఘమును ఆశీర్వదించి దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబండుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము, మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల భద్రత, మేలైన దీవెనలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి మన సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండీ.